కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయ వసతి గృహం వద్ద టిఆర్ఎస్ నాయకులు ఎర్ర నాగేశ్వరరావు సొంత ఖర్చులతో దాదాపు 100 మంది వలస కూలీలు యాచకులు పారిశుద్ధ్య పనివారు గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన దాదాపు 50 మందికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు నాగేశ్వరరావు తెలిపారు. గ్రామంలో నడవలేని వారికి అనాథలకు అన్నం ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతోందని వారన్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి హనుమ గార్డెన్లో గురువారం కొల్చారం మండల జర్నలిస్టులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు చిలుముల విక్రమ్ రెడ్డి COVID-19 వైరస్ మహమ్మారిపై పోరాటంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పరుగులు పెడుతూ సామాజిక సేవలో భాగంగా పాత్రికేయులు కరోనాపై అనుక్షణం అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్న మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం మహబూబాబాద్ జిల్లా సభ్యులు సుమారు 200 మంది ఇటుక బట్టీలలో పెంకు బట్టీలలో పనిచేస్తున్న వలస కార్మికులకు నిత్యావసర సరుకులు మాస్కులు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటారు. మహబూబాబాద్ జిల్లా అమనగల్ గ్రామంలో అమనగల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.